నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిజపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ముత్తుకూరు మూడో సచివాలయం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి చదువు పూర్తి చేసుకుని ఒకటో తరగతిలో ప్రాథమిక పాఠశాలలో చేరుతున్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రాడ్యుయేషన్ డే సంబరాలకు ఐసీడీఎస్ పీడీ హెన్నా సుజన్, సీడీపీఓ రాజ్యలక్ష్మి, ఎంఈఓలు మధుసూదన, హేమసుందరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ అమ్మన్ని, టీచర్లు నాగమణి, సుబ్బమ్మ, రాజేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరి పేరెంట్స్ సమక్షంలో 13 మందిని ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. దీన్ని గ్రాడ్యుయేషన్ డేగా పాఠశాల టీచర్లు, అదేవిధంగా తల్లిదండ్రులు, సీడీపీఓలు, పీడీ గారు అందరూ కూడా నిర్వహించడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా సామర్థ్యాలు చాలా మెరుగ్గా ఉండడంతో చుట్టుపక్కల పాఠశాలల నుంచి కూడా ఇక్కడ పాఠశాల అడ్మిషన్ కావాలంటూ చాలామంది తల్లిదండ్రులు అడగడం, వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ పొందడానికి కృషి చేయడం జరుగుతుంది. దీన్ని ఈ సందర్భంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులనైతేనేమి, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్లను కానీ ప్రత్యేకంగా మేము మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ తరఫున అభినందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల కానీ కృషి చేసినట్లయితే మన రాష్ట్రం అత్యుత్తమంగా మిగతా దేశంలో కూడా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా పాఠశాలల అంగన్వాడీలు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ వీళ్ళని రకరకాలుగా మేము పరీక్షించడం జరిగింది. వీళ్ళ సామర్థ్యాలని ఆ పరీక్షలన్నిటికీ కూడా వాళ్ళు ధీటుగా నిలిచి ఇంకా చాలా మెరుగ్గా ఉన్నారు. 14 మంది పరీక్ష రాస్తే 11 మంది ఏపీ రెసిడెన్షియల్లో సీటు సాధించడం అనేది చాలా ప్రతిష్టాత్మకం. ప్రభుత్వం చేపట్టే ఈ చర్య, అంటే ఈ బడికి పోతా అనే ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఈరోజు సఫలీకృతం కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము యాక్ట్ టీవీ వాళ్ళకు కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.